నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీస్ స్టేషన్ నందు గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గత నెల 28వ తేదీ వెంకటగిరి పట్టణం రాణిపేట ప్రాంతానికి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి మోహన్ రావు నివాసంలో భారీ బంగారం చోరీ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ చోరీకి సంబంధించిన 5 ముద్దాయిలను వెంకటగిరి పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. చోరీ జరిగిన వెంటనే ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నించారు. ప్రయత్నంలో భాగంగా ముద్దాయిలు గోవాలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు గోవాలో పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. అయితే నేడు వెంకటగిరి సమీపంలో వాహనాల తనిఖీలు చేస్తున్న తరుణంలో ముద్దాయిలు పట్టుబడినట్టు డిఎస్పీ మీడియాకు తెలియజేశారు. ఈ చోరీ కేసునందు నెల్లూరుకు చెందిన మొఘల్ అక్బర్, షేక్ మసూద్, సయ్యద్ ఫయాజ్ అనే ముగ్గురితో పాటు మరో 2 మైనర్లను అరెస్టు చేశారు. ఈ కేసులో స్వయాన ఫిర్యాది చెల్లెలు కుమారుడు దొంగలను ప్రోత్సహించి దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ కేసులో 5 అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 66 గ్రాముల బంగారం, 110 గ్రాముల వెండి, 1 మొబైల్ ఫోన్తో పాటు మొత్తం 5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రత్యేక చొరవ చూపిన సిబ్బంది పవన్, శివనారాయణ, చక్రవర్తి, షేక్ జిలానీని అభినందించి వారికి గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి నగదు ప్రోత్సాహాన్ని అందించారు. అలాగే ఈ కేసులో ప్రత్యేక చొరవ చూపిన వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగమల్లేశ్వరరావుతో పాటు ఎస్ఐ కోటిరెడ్డిలను డిఎస్పీ అభినందించారు. వెంకటగిరి పట్టణంలో గత నెల 28వ తేదీ రాత్రి ఈ రాణిపేటలో నివాసం ఉంటున్న ఈ కుర్రపాటి మోహన్ రావు వారి కుటుంబ సభ్యులంతా కూడా నెల్లూరుకి పోవటం జరిగింది. ఇల్లు లాక్ చేసుకుని పోవటం జరిగింది. అదే రోజు రాత్రి గుర్తు తెలియని దొంగలు ఇంటి వెనక వైపు నుండి తలుపులు పగలగొట్టి ఇంటిలోనికి వచ్చి ఇంటిలో ఉన్న 2 బీరువాలను స్క్రూడ్రైవర్తో మింటేసి అది కూడా బ్రేక్ చేసి అందులో ఉన్న బంగారు వెండి ఆభరణాలను దొంగలించుకొని పోవటం జరిగింది. అయితే అప్పుడు దొంగలించుకొని పోయిన సొత్తు వచ్చేసి అన్ని ఆభరణములు కలిపి దాదాపు 266 గ్రాములు, అంటే దాదాపు 27 తులాలు, వెండి ఆభరణాలు 110 గ్రాములు, ఒకటి రీమ్ లైన్ మొబైల్ ఒకటి పోయింది, తర్వాత దేవుని నుండి మొత్తము కూడా 682,000 పోవటం జరిగింది. ఇది మా పోలీసుల లెక్కలో గ్రేవ్ అఫెన్స్, ఎస్పీడిఏలు మానిటర్ చేస్తారు. ఆ రోజు నుండి కూడా ఒక తర్వాత మా క్రూస్ టీం రావటం జరిగింది. అక్కడ నేరస్థలంలో ఉన్న అన్ని ఆధారాలను మేము సేకరించడం జరిగింది. ఈ ఆధారాలతో మాకు లభించిన సమాచారం ఏమంటే, అందులో ఆ నేరంలో మొఘల్ అక్బర్ అని సన్ ఆఫ్ కాదర భాష డైకస్ రోడ్ నెల్లూరు, ఇతడు నెల్లూరు పట్టణంకు చెందిన పెద్ద దొంగ. ఇతడు మర్డర్ ఫర్ గెయిన్, అంటే లాభం కొరకు హత్య చేసిన నేరంలో కాక 8 ఇట్లా ఇంటి కన్నపు నేరాల్లో సిద్ధాస్తుడు. వెరీ నటోరియస్ అఫెండర్. అతని వచ్చినట్టు మాకు ఆధారాలు లభించాయి. దాంతో టెక్నికల్గా ఎవిడెన్స్ చేసినప్పుడు మాకు అతడు టీం మొత్తంతో సహా గోవాలో ఉన్నట్టు సమాచారం రావటం జరిగింది. మన సిఐ నాగమల్లేశ్వరరావు గారు, ఎస్ఐ కోటిరెడ్డి గారు, తర్వాత అతని టీంతో సహా వెంటనే, ఎందుకంటే ప్రాపర్టీ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది, మాకు 24 గంటల లోపల మాకు టెక్నికల్ సమాచారం ఉంది, ఖచ్చితమైన సమాచారం ఉంది. కాబట్టి అతని టెక్నికల్గా మాకు చూసి అక్కడ గోవాలో ఉన్నాడు కాబట్టి మా ఎస్పీ గారు పరమేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు వెంటనే టీము గోవాకు బయలుదేరి వెళ్ళడం జరిగింది. అక్కడ 3 రోజులు ఉండడం జరిగింది. దాదాపు 300 రిసార్ట్స్, దాదాపు 400 రిసార్ట్స్ లోకల్ పోలీసులతో అంతా చెక్ చేయడం జరిగింది. కానీ మా ప్రయత్నం అక్కడ ఫలించలేదు. మరి మా సమాచారం తెలిసిందో ఏమో తెలియదు, కానీ వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ తప్పించుకొని వచ్చారు. ఈ దినం తెల్లవారుజామున మాకు వాళ్ళు తిరిగి వెహికల్లో పోయేటప్పుడు ఈ తెలుగు గంగా కెనాల్ దగ్గర ఖచ్చితమైన సమాధానంతో వెహికల్ చెకింగ్లో పట్టుబడడం జరిగింది. పట్టుబడినప్పుడు వాళ్ళు నేరం ఒప్పుకున్నారు. అయితే ఇందులో జనరల్గా
దొంగతనాలలో అంత బీటి దొంగలే చేస్తారు కానీ ఇందులో ఒక ఇంటి దొంగ ఉన్నాడు. ఒక జువలైన్ నేరస్తులు అతనికి 17 సంవత్సరాలు ఉంటాయి. సొంతం ఫిర్యాది ఎవరైతే ఉన్నారో ఆడ ఇంటి ఓనర్ వాళ్ళ చెల్లెలు కొడుకు ఒకడు ఈ నేరాన్ని చేపించడం జరిగింది. మా పెద్దమ్మ వాళ్ళంతా కూడా నెల్లూరులో లేరు, బొంగారు ఇంట్లో దండిగా ఉంది, నాకు తెలుసు అని చెప్పేసి ఈ ఫ్రెండ్స్ ద్వారా మొత్తం 2 మోటార్ సైకిళ్ళల్లో 5 మంది రావటం జరిగింది. అందులో ఈ మొగల్ అబ్బరు, ఇతడు ఆల్రెడీ మాకు వేదాయపాలెంలో సీట్ హోల్డరు, సస్పెండ్ సీట్ హోల్డరు, తర్వాత అతని మిత్రుడు ఎస్కే మసూదు, తర్వాత సయ్యద్ ఫయాజు, తర్వాత ఎవరైతే జూనైల్ కాన్ఫ్లిక్ట్ ఉన్నారో బాల నేరస్తుడు వాళ్ళ అంటే ఫిర్యాది వాళ్ళ సొంతం చెల్లెలు కొడుకు, ఇంకొక జూనైల్ నేరస్తుడు కలిపి ఈ నేరాన్ని చేసుకొని పోయారు. తర్వాత అంటే వీళ్ళు తీసుకుపోయిన ఆభరణాలలో తెలిసిన వారి ద్వారా అంటే ఇది మా ఇంట్లో వారిది అవసరం ఉందని చెప్పి అమ్ముకోవటం జరిగింది. మేము వాటిని రికవరీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఇంటాక్ట్ మీరు చూస్తున్న 65 గ్రాముల బంగారు ఆభరణాలు, తర్వాత 110 గ్రాముల వెండి ఆభరణాలు చేయటం జరిగింది. తర్వాత వాళ్ళు కొద్దిగా ఖర్చులకు పోను అక్షరాల 5 లక్షల రూపాయలు కూడా ఈ బంగారు అమ్మి వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని కూడా మేము స్వాధీనం చేయటం జరిగింది. వాళ్ళు తర్వాత కూడా ఇంతతో చాలక మళ్ళీ నేరాలు చేయాలని చెప్పేసి ఈ కత్తులు ఈ రాబరీలు చేయాలని చెప్పేసి ట్రాక్ చేసుకొని ఉండటం జరిగింది. ఈ కత్తులు ఈ కన్నపు నేరాలకు ఉపయోగించే సుత్తి, కొడవలి, స్క్రూ డ్రైవర్, చాకులు కూడా సది ఎవరైనా అడ్డం వచ్చినా చంపేదానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. ఈ కేసును ప్రతిసారి కూడా వెంకటగిరిలో చాలా సెన్సేషనల్ కేసెస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా తిరిగి పట్టుదలతో పనిచేస్తున్న మన నాగమల్లేశ్వరరావుని అయితే నేను అభినందించక తప్పదు. నా 33 ఇయర్స్ సర్వీస్లో ఇంత డెడికేటెడ్ ఇంత ప్రొఫెషనల్ ఆఫీసర్ను నేనైతే చూడలేదు. అతడు ఎవరు చెప్పవలసిన అవసరం లేదు, అతని ప్లానింగ్ అంతా అతనే ఉంటుంది. ఒక్కొక్కసారి మేము రిస్క్ అని వారించినా కూడా లేదు సార్ మనం చేయవాలి, ఇది మన ప్రాథమిక విధి, మనకు రిస్క్ పే చేద్దాము అని మరీ చాలా కేసులు ఛేదించడం జరిగింది. మీకు తెలుసు గతంలో 2 చిన్నపిల్లలు మనకు ఒక లేడీ ఇద్దరు తోడికోడళ్ళు ఇద్దరు పోయినప్పుడు చిన్నపిల్లలతో పోయినప్పుడు కూడా దాదాపు 48 గంటలు నిద్ర లేదు. ఈ కేసులో కూడా 3 రోజులు నిద్రపోలేదు. మా డ్రైవరు కంటిన్యూస్గా 16 గంటలు డ్రైవ్ చేశాడు అంటే మీరు అర్థం చేసుకోండి దాని వెనక మేము ఎంత స్ట్రెస్తో ఎంత పట్టుదలతో పనిచేశామో మీరు గుర్తించాలి. ఏదైనా ఇటువంటి ఆఫీసర్ ఉండటం మన వెంకటగిరి ప్రజల అదృష్టం. అట్లే అతని టీంను కూడా ఆ విధంగానే మోటివేట్ చేయటం జరుగుతూ ఉంది. మరి ఒకసారి అతన్ని నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎస్పీ గారు కూడా వారికి చెప్పారు, అభినందించారు. ఇంకా ఏవైతే మేము ఒకటే చెప్పేది, ఇప్పుడు ఇంత బంగారు పెట్టి దాదాపు 1/4 కిలో గోల్డ్ ఇంట్లో పెట్టి ఎక్కడికి ఎందుకు పోతారో మాకు తెలియదు. వెనక తలుపు వాళ్ళు చాలా ఈజీగా చూసుకొని పోయారు, ఒక బోల్ట్ పెట్టారంతే. పెద్ద ప్రెజర్ కూడా ఉపయోగించారు. ప్రజలకు మేము ఏం చెప్తున్నామంటే ముఖ్యంగా సమ్మర్ టైంలో ఈ టీచర్లని, చిన్న చిన్న ఉద్యోగస్తులని, వ్యాపారస్తులని, ఇప్పుడు ఎవరి ఇంట్లో అయినా నీకు ఈజీగా 200 గ్రాముల గోల్డ్ ఉంటుంది. మీరు లాకర్లలో పెట్టుకోవాలి, లేదంటే వెంట తీసుకుపోవాలి, లేదంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా స్నేహితులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు. మీరు దయచేసి మీరు మీ ద్వారా మేము పట్టణ ప్రజలకు తెలియజేసేది, మీరు 1, 2, 3 రోజులు ఒక్కరోజైనా సరే కనీసము డిహెచ్పీలు కూడా తిరగడం జరిగింది. వెంకటగిరిలో పట్టపగలు 9 గంటలకు పోయి మళ్ళీ తిరిగి స్కూల్కి వచ్చే లోపల జరిగిన నేరాలు ఉన్నాయి. కాబట్టి మీ సొత్తు మీరు జాగ్రత్తగా చేసుకోవాలి, లేదంటే ఇంట్లో సేఫ్ లాకర్లు పెట్టుకోవచ్చు. గోడ్రేజ్ కంపెనీవి సేఫ్ లాకర్ ఎంతకు వస్తుంది? దాని కాస్ట్ 15-20 వేలు సేఫ్ లాకర్. నీవు 6-7 లక్షల ప్రాపర్టీ సేఫ్ లాకర్లో పెట్టుకుంటే దాన్ని ఇంపోర్ట్ ఏం చేయాలి? నీకు తెలుసును బ్యాంకులో ప్రాపర్టీ ఎందుకు భద్రంగా ఉంటుంది? మరి సేఫ్ లాకర్ ఉండడం వల్ల కూడా సేఫ్ లాకర్ అన్న ఇంటికి ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి ఎక్కడైనా పోయినప్పుడు మాకు ఒకవేళ లాక్డ్ హౌస్ మానిటర్ సిస్టమ్ కానీ అందరినీ ఉంది మీకు తెలుసు. అది మేము ఎవరైనా రిక్వెస్ట్ పెడితే 5-6 రోజులు ఉండిపోతే మేము వాళ్ళ ఇంటికి అమర్చడం జరుగుతూ ఉంది.
మీరు ప్రాపర్టీ అయితే మీరు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు దొంగలు అనేవాళ్ళు వాళ్ళు రెక్కి చేస్తూనే ఉంటారు, వాళ్ళు వివిధ రూపాల్లో వస్తారు, వ్యాపారం చేసుకుంటా, బట్టలు అమ్ముకుంటా, లేకపోతే చిన్న చిన్న ఆట వస్తువులు అమ్ముకుంటా, లేకపోతే కూరగాయలు అమ్ముకుంటా, లేకపోతే ప్లాస్టిక్ సామాన్లు అనుకుంటా, కొత్త వారు వస్తారు, వాళ్ళు అరుపులు చిన్నగా అన్ని బజార్లో తిరుగుతారు అమ్మే వాళ్ళ మాదిరి. ఏది లాక్డ్ హౌసో వాళ్ళు సర్వే చేస్తారు, బీగం వేసిన అది 2-3 రోజులు ఏది రాలేదో చూస్తారు. ఆ ఇంటి స్థితిని బట్టి ఖచ్చితంగా వాళ్ళు మిడ్ నైట్ వాళ్ళ భర్తలు వస్తారు, ఎంటర్ అవుతారు, దొంగతనం చేసుకుపోతారు. కాబట్టి ప్రజలంతా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళందరికీ కూడా మంచి రివార్డు కోసమని మనం అఫీషియల్గా జిఎస్టీల కోసం రికమెండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళ రివార్డు కూడా అందిస్తున్నాం.